యాక్చువల్లీ వీకెండ్ ఒక రిలీజ్ ఉంది రంగ్దే కాబట్టి సో ఇంకా అంత సెలబ్రేషన్స్ అయ్యేం స్టార్ట్ అవ్వాలి నాని కూడా ఊర్లో లేడు సో నాకు సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం వీకెండ్కి సో అంతా అయిపోయిన తర్వాత ఒకటేసారి నెక్స్ట్ వీక్లో పెద్దగా ప్లాన్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నాం నాని కూడా ఊర్లోకి వస్తున్నాను నవీన్ ఉల్ వెరీ హ్యాపీ తను చాలా ఎఫర్ట్ పెట్టాడు యాక్చువల్లీ ఈ సినిమా వరకు క్రియేటివ్గా ఇదిగా క్రికెట్ మ్యాచ్ లెంత్లు ఇవన్నిటి మీద చాలా గొడవలు అయ్యి గౌతమ్కి తనకి చాలా అందరూ డిస్కషన్ చేసుకుని చాలా ఎఫర్ట్ పెట్టాడు సో తనకి రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది తను పెట్టిన ఎఫర్ట్కి రికగ్నైజేషన్ వచ్చింది ఎంగేజ్ ఇది అంటే దానికి నాకంటే చిన్న వాళ్ళు ఎవరికైనా వచ్చిందో తెలియదు కానీ వెరీ హ్యాపీ అండి వెరీ హ్యాపీ యాక్చువల్లీ నేను అదే నేను నాని కూడా చెప్పాను ఒక 7 ఇయర్ ఓల్డ్ కిడ్ ఉంటాడు అంటే కూడా నమ్మి చేసి దాని మూలనే ఇది ఇది రిజల్ట్ అండి చాలా థ్యాంక్స్ మమ్మల్ని నమ్మి కథ తీసుకెళ్ళినప్పుడు మిమ్మల్ని నమ్మి చేయడానికి ధైర్యం చేసినందుకు ఈ అవార్డ్స్ ఇవన్నీ అండి చాలా థ్యాంక్స్ అని అదే చెప్పాను నానికి ముందు నాని దగ్గరికి ఒక 7 ఇయర్ ఓల్డ్ కొడుకుంటాడు అని తీసుకెళ్ళడమే ఆ రోజు నా డేరింగ్ స్టెప్ అసలు అది పే ఆఫ్ అయింది ఈ కథని ముందుగా మీరు నమ్మారు గౌతమ్ మీకే చెప్పారు మీరు నుంచే నానికి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ సెట్ అయింది సో ఆ టైంలో మీకు కాన్ఫిడెన్స్ ఉండేది అవార్డ్ ఫిలిం ఇది అవార్డ్ ఫిలిం ఇది అదే నేను నమ్మలేదండి నేను చిన్నప్పటి నుంచి బేసిక్గా క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ నేను క్రికెట్ బాగా ఆడుకునేవాను చిన్నప్పటి నుంచి బాగా సో క్రికెట్ కథ అనగానే ఆ చిన్న ఎక్స్ట్రా ఎంతూజియాజమ్ సో దాంతో ఎమోషన్ అంతా క్లైమాక్స్ దగ్గర ఎమోషన్స్ ఇవన్నీ జరిపేటప్పటికి చాలా బాగా అనిపించింది గౌతమ్ వాజ్ వెరీ పర్సిస్టెంట్ నాని కావాలి నాని కావాలని నేను నాకు చిన్న డౌట్ ఉండింది ఆ ఎంసీఏలు నేను కోరలు చేస్తున్న టైంలో 7 ఇయర్ ఓల్డ్ కిడ్ అంటే నాని ఏమంటాడు గౌతమ్ ఒకసారి ఆలోచించండి లేదు సార్ ఒకసారి చెప్దాము నచ్చకపోతే అప్పుడు చూద్దామన్నాను కానీ నానికి ఫస్ట్ సెట్టింగ్లోనే నచ్చేసింది సో అలా అవార్డులు వచ్చాయి క్రిటికల్గా మంచి అప్లై వచ్చింది కమర్షియల్గా అనుకున్నంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా మీకు కమర్షియల్గా అంటే ఇప్పుడు జెర్సీ అని కాదు క్రికెట్ జానర్ సినిమాని కాదంటే జనరల్గా కూడా కొంచెం మల్టీప్లెక్స్ జానర్ సినిమా కదా సో మల్టీప్లెక్స్లో ఇప్పుడు హైదరాబాద్ కానీ విజయవాడ వైజాగ్ ఇలాంటి ఏరియాస్ అన్నింటిలో బాగా చేసిందండి కొంచెం రాయలసీమ గుంటూరు దగ్గర తక్కువ చేసింది ఆ వరకు కొంచెం అంతే తప్పితే మిగతా అంతా బాగా చేసింది సినిమా ఓవర్సీస్ కానీ ఇక్కడ కానీ ఇక్కడ మల్టీప్లెక్స్ ఆడియన్స్ అంతా కొంచెం రాయలసీమలో గుంటూరులో కొంచెం స్లోమో ఉన్నావు కదా అందుకని కొంచెం అక్కడ తక్కువ చేసింది తప్పితే మిగతా అంతా బాగా చేసింది కమర్షియల్గా కూడా అప్పుడు కాంచన వచ్చి అన్నీ ఎఫెక్ట్ అయినా కూడా బాగా చేసిందండి కానీ మాకు సెకండ్ వీక్ సడన్గా అవెంజర్స్ పడేటప్పుడు కొంచెం ఎఫెక్ట్ అయింది ఓవర్సీస్ అందరూ క్లోజ్ నెట్ ప్రొడ్యూసర్సే కదా అందరూ వెరీ హ్యాపీ అందరూ ఫోన్ చేశారు రాజు గారు మైత్రి వాళ్ళు అనిల్ గారు ఇలా అందరూ ఫోన్ చేసి అందరూ వెరీ హ్యాపీ అండి నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా మీరు ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ప్లాన్ చేస్తారు చేసుకుంటారా సార్ ఎప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ తీయాలి అని తీయడం కాదు ఏదైనా జరిగితే జరిగిపోవాలి తప్పితే జెర్సీ కూడా హ్యూమన్ ఎమోషన్స్ ఎప్పుడు మేము ఒకటే ఇప్పుడు మా బాబాయ్ కానీ డైరెక్టర్ గారు కానీ ఒకటే నమ్మింది ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ హ్యూమన్ ఎమోషన్స్ ఉండి కనెక్ట్ అయ్యే ఎమోషన్ అయితే వెళ్ళిపోదాం ముందుకి అని అంతే దాన్నే నమ్ముకునే ఇవన్నీ బ్యానర్లు ఉన్నాయి అలా ఏం లేదు సార్ యాక్చువల్లీ హారిక హాసిని అని మా చెల్లెల పేర్లు మా చెల్లెల పేర్ల మీద ఫస్ట్ టైం మేము జులై తీసినప్పుడు త్రివిక్రమ్ గారు ఆ పేర్లు పెట్టి బ్యానర్ పెట్టారు సో ఇంకేంటంటే త్రివిక్రమ్ గారు ఆయన మాతోనే అలా జర్నీ చేస్తూ మాతోనే ఉండిపోయారు కాబట్టి ఆ సినిమాల వరకే దాంట్లో చేద్దామని పెట్టాము అంతే అందుకంటే ఇదేమో సపరేషన్ అంటే జనరల్గా ఫస్ట్ టేక్ ఆఫ్కి అయితే నేను ఏదైనా కథ విని నాకు నచ్చింది అనిపిస్తే ఐడియా బాబాయ్ దగ్గర పంపిస్తాను బాబాయ్ కూడా అంత బాగుంటే వీళ్ళు టేక్ ఇట్ ఉంటుంది సార్ జనరల్గా సెట్స్ దగ్గర ఎప్పుడూ మేము డైరెక్టర్తో పెద్ద డిస్కషన్ చెయ్యము అంత అయిపోయి ఆవిడకి వచ్చిన తర్వాత వన్స్ ఇప్పుడు ఒక నవీన్ లాంటి ఎడిటర్ ఎవరైనా ఒక కట్ వేసేసిన తర్వాత అప్పుడు త్రివిక్రమ్గా ఇన్వాల్వ్ చేస్తాం జనరల్గా బాగుందా లేదు సలహాలు చూసాను ఆ టైంలో అంటే ఒక ఎవరో ఒక ఆడియన్గా చూడాలి కదా ఫస్ట్ సినిమాని వెరీ హ్యాపీ అండి వెరీ హ్యాపీ హారికాసినిలోనే నా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి సితారలో ఎక్కువ కథలు కానీ అంతా బాబాయ్ వింటారు హారికాసిని ఏంటంటే ఎక్కువ ఎగ్జిక్యూషన్లో నేనే ఉంటాను కదా రంగే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒక కుర్రోడి కథ ఒక 24 ఏళ్ళ కుర్రోడి కథ చక్కగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని జాలీగా తిరుగుతున్న టైంలో అనుకోకుండా ఇష్టం లేని అమ్మాయితో పెళ్ళి అయితే తన జర్నీ ఆ ఫన్ ఆ ఫ్రస్ట్రేషన్స్ అన్నీ చాలా బాగా వచ్చిందండి అది చిన్న చూడండి అది కూడా చిన్న హ్యూమర్ బిట్ అది ఎలా కంప్లీట్ చేస్తాడు అనేది బాగుంటుంది సినిమాలో చాలా బాగా వచ్చిందండి సినిమా సెకండ్ హాఫ్ విల్ ఐ మీన్ యూ గైస్ విల్ లవ్ ద ఫిలిం ఒక హ్యూమన్ ఎమోషను కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ యంగ్స్టర్స్ ఆ బర్డన్ ఐ మీన్ రిలేషన్షిప్ని బర్డన్గా తీసుకుని పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకుని అట్లాంటి వచ్చి చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్ అన్నింటిలో నుంచి
ఎలా బయటకు వస్తాడు ఎలా రియలైజ్ అవుతాడు అని యూ గైస్ విల్ లవ్ ద సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంతా స్మూత్గా ఎంటర్టైనింగ్గా చాలా బాగా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ మాత్రం లాస్ట్ హాఫ్ అవర్ 40 మినిట్స్ యూ గైస్ విల్ లవ్ ద ఫిల్మ్. అవును, అదొక 40% అయిపోయిందండి. ప్లానింగ్ టు ర్యాప్ ఇట్ అప్ అరౌండ్ ఎండ్ ఆఫ్ మే. అది బేస్డ్ ఆన్ ద రిలీజెస్ ఇప్పుడు ఆగస్ట్ కానీ సెప్టెంబర్ కానీ రిలీజ్ అవుతాం. అలా ఏం లేదండి, అది ఈ సినిమాలో కథ ప్రకారమే వెళ్ళాల్సి వస్తుంది. యాక్చువల్లీ లండన్ కాదులేండి, దుబాయ్ వెళ్ళాము. అంటే యాక్చువల్లీ ఈ సినిమాలో ఇటలీ వెళ్ళాలి సినిమా కథ ప్రకారం, కానీ కోవిడ్ మూలన ఇటలీ వెళ్ళడం కుదరక దుబాయ్కి మార్చాం. ఇంకా సినిమాలో కూడా దుబాయ్ అని పెట్టేశాము. ఇంకా చదువుకుంటాం దుబాయ్ వెళ్తున్నారు అంటే కొంచెం అప్సైడ్గా ఉంటుంది, కానీ తప్పలేదు మా కోవిడ్ పరిస్థితి మూలన. సో దుబాయ్ నుంచి చూసాం, మళ్ళీ ఏదో విఎఫ్ఎక్స్లో చీటింగ్ చేయటాలు అవి సరిగ్గా వచ్చినాయని రాలేదని టెన్షన్లు ఎందుకు లేని ఇంకా దుబాయ్ నుంచి చూసాం. కథ వినేటప్పుడు కథకు ఇంత ఖర్చు పెట్టాలని ప్రొడ్యూసర్ కమర్షియల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటుంది? అంటే కథ డిమాండ్ చేస్తే మార్కెట్ అంటే హీరో మార్కెట్ మించి ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారా? కథ అంటే ప్రతిసారి మన చేతుల్లో ఉండదు అండి. ఇప్పుడు జర్సీ కూడా మొదలుపెట్టినప్పుడు నేను నాని అనుకున్నాము, మంచి ఇది ఈ రకంగా ఈ కథని మనం యాజ్టీస్గా ఆడియన్స్ తీసుకెళ్ళాలంటే దీన్ని కాంప్రమైజ్ అయితే తిన్నగా తీలేము, కమర్షియల్ యాంగిల్ తక్కువ ఉంది కదా అని ఆ రిస్క్ తీసుకుందాము అని ఇద్దరం దిగాము. అలానే అది వినే ప్రతి కథ కానీ తీసే ప్రతి సినిమా కానీ అలా బడ్జెట్లు చేసి అనుకుని దిగటం అన్ని ఏదో అందరం అన్ని రకాలుగా ప్లానింగ్ చేసేస్తాం కానీ అండి, కొన్ని కొన్నిసారి సెట్స్లోకి వెళ్ళిన తర్వాత అయ్యే ఖర్చులు ఇవన్నీ వి కాంట్ గేజ్ కదా, అట్లాంటివి కొంచెం అటు ఇటు అవుతూనే ఉంటాయండి. అంతగా ఒక స్పెసిఫిక్ బడ్జెట్ అంటే ఇన్ అరౌండ్ 10-15% అటు ఇటు మార్జిన్ అయితే ఉంటుంది ఎప్పుడు. అంటే కొన్ని కొన్నిసార్లు ఏముంటుంది అంటే ఇప్పుడు ఏదన్నా కొత్త స్క్రిప్ట్ అంటూ ఏమీ ఉండదండి, ఇప్పుడు ప్రజెంటేషనే కదా ఇప్పుడు ఇంపార్టెంట్. ఈ కథ చూసినట్టే ఉండదు అంటే ఈ లవ్ స్టోరీ అయితే ఏంటి, ఫ్యాక్షన్ సినిమా అయినా ఏ జానర్ సినిమా అయినా ఫ్యామిలీ సినిమా అయినా ఎక్కడో చూసినట్టే ఉంటుంది. కొత్త కథలు ఎవరు రాయరు కదా, ప్రజెంటేషన్ ఎక్కువ ఇంపార్టెంట్. సో ఆ డైరెక్టర్ ముందు ఆ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, దాని విజన్ ఎలా ఉంది, సీన్లు ఎలా ఉన్నాయి, వాటి మీద ఎక్కువ ముందు స్క్రీన్ ప్లేలో కరెక్ట్గా ఉండి ఎక్కడ ఇబ్బంది పెట్టట్లేదు లాగ్ లేవు అని చెక్ చేస్తారు మా బాబు ఎప్పుడు. అంటే ఏంటంటే మా బాబు ఒకటే, ఆడియన్స్ని ఇబ్బంది పెట్టకపోతే చాలు, ఆడియన్స్ని ఇబ్బంది పెట్టకపోతే సినిమా తప్పు చేయదు, ఆడియన్స్ ఇబ్బంది పడితేనే ప్రాబ్లం, కానీ అలాంటి స్మూత్గా ఉంటే చాలు ఏదన్నా అని. సో దాన్నే నమ్ముకుని ఎక్కువ యాక్చువల్లీ అలానే కొత్త కథ అండి. ఎక్కడి నుంచి వస్తామండి కొత్త కథ? హ్యూమన్ ఎమోషన్స్ అవును, ఎంటర్టైన్మెంట్ కానీ హ్యూమన్ ఎమోషన్స్. వెరీ హ్యాపీ కదండి, ఉపెన క్రాక్ రెడ్ ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు జాతిరత్నాలు అన్నీ ఇటు ఓపెన్ అప్ కదా, జాతిరత్నాలు ఓపెన్ అప్ యూఎస్ ఆల్సో, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇప్పుడు అనవసరంగా సెకండ్ వేవ్ అంటున్నారు కానీ అదేం ఉండదండి. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ వ్యాక్సిన్ వేసేసుకున్నారు ఆల్రెడీ, చిన్న వాళ్ళందరికీ వచ్చిన ఒక 4-5 రోజులు ఫీవర్లో వచ్చి వెళ్ళిపోతుంది, దానికి అనవసరంగా ఇంకేం నా తెలిసి ఏం ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు ఎవరైతే జాగ్రత్త పడుతున్నారో, కోమార్బిడిటీస్ ఉన్నాయి అన్న వాళ్ళు అందరూ వ్యాక్సిన్ వేసేసుకున్నారు బిఫోర్ హ్యాండే. సో నాకు తెలిసి ఈసారి ఏమంత వచ్చినా ఏదో చిన్న ఫ్లూలాగా అయిపోతుంది ఇంకా అని. ఏంటండి అది యాక్చువల్లీ ఆ స్కోప్ ఉంటే మేము ఇచ్చేస్తామండి థియేటర్కి వచ్చిన ప్రతి వాళ్ళకి వ్యాక్సినేషన్, ఎందుకంటే వ్యాక్సినేషన్ ఇస్ నాట్ కాస్ట్లీ గవర్నమెంట్ది, కానీ గవర్నమెంట్ ఒప్పుకోదు కదా అలా చేయడం. యాక్చువల్లీ అంటే మేము నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము ఫిలింఫేర్ ఇవన్నీ వస్తాయి అనుకున్నాము, కానీ ఈ పాండమిక్ మూల నాయని ఇప్పటికైతే లేవు కాబట్టి తర్వాత ఏమైనా పెడితే వస్తే నానీకి వస్తే వెరీ హ్యాపీ, బెస్ట్ యాక్టర్ అది. నానికి గౌతమ్కి ఖచ్చితంగా వస్తుంది అనుకున్నా నేను, అసలు బెస్ట్ ఫిలిము బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ యాక్టర్ వేరే ఛాన్సే లేదు అనుకున్నా, కానీ ఫిలింఫేర్ ఇవన్నీ లేకపోవడం వల్ల నేషనల్ అవార్డు వస్తే సర్ప్రైజ్ యాక్చువల్లీ. అంటే నేషనల్ అవార్డు అసలు ఏ కేటగరైజ్లో తీసుకుంటారు, దేనికి ఇస్తారు ఏంటి, అసలు ఐ హావ్ నో డీటెయిల్స్ అండ్ ఆల్, సడన్గా ఇట్ వాజ్ సర్ప్రైజ్. అంటే యాక్చువల్లీ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్ కానీ అంటే ఎగ్జిక్యూషన్ అంతా అరవింద్ గారు రాజుగారు చేస్తారండి, బికాస్ అరవింద్ గారు వాంటెడ్ గోయింగ్ టు ద ఫిల్మ్, ఐ మీన్ ఆయన ఆఫ్టర్ గజనీ అండ్ ఆల్ హీస్ ఇన్ టు ద హిందీ ఫిల్మ్స్ కదా, సో ఈ ఆయనకి ఆ సెటప్ అంతా ఉంది, సో హీఈస్ డూయింగ్ ద ఎగ్జిక్యూషన్ అండ్ ఎవ్రీథింగ్. మార్షి అది మంచి, ఐ మీన్ ఫార్మర్స్ బేస్ మీద చాలా ఇది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, సో డెఫినెట్గా దానికి అది ఉంటుంది కదండి. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్లో కూడా ఫార్మర్స్ది ఎక్కువ జరుగుతుంది నార్త్ అంతా, సో ఆ టైంలో కరెక్ట్గా ఫార్మర్ బేస్ మహర్షి సినిమాలు మహేష్ బాబు గారు అంత బాగా చెప్పారు ఫార్మర్స్ కష్టాలు సూసైడ్స్ గురించి, ఐ మీన్
ఫార్మర్స్ ఎంత బాగా పండించినా కూడా అది మార్కెట్లో కరెక్ట్గా ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ సినిమాలో వంశీ గారు కానీ మహేష్ బాబు గారు కానీ. సో దానికి రావడం వెరీ హ్యాపీ అండ్ రీజన్. ఏప్రిల్ ఎండింగ్ అని మేక్ కానీ తెచ్చుకెళ్తుందండి. హరికలో తారక అనేది మొదలవుతుందండి యాక్చువల్లీ. ఏం లేదండి టైటిల్స్ ఏం లేవు, ఇంకా అసలు ఏం క్యాస్టింగ్ ఏం లేదండి, అసలు హీరో గారు డైరెక్టర్ గారు అంతే, అది యాజ్ ఎర్లీ అస్ పాసిబుల్ తెచ్చుకెళ్తుంది అంతే. సితారాలో నెక్స్ట్ ఇమీడియట్గా వరుడు కావాలని రిలీజ్ కొంటుందండి దీని తర్వాత. దాని తర్వాత కళ్యాణ్ గారి సినిమా డేట్స్ చూడాలండి యాక్చువల్లీ, ఎందుకంటే పుష్ప డేట్ ఏంటి అన్నీ చూసుకుని దాన్ని బట్టి కళ్యాణ్ గారి సినిమా డేట్ ఉంటుందండి. ఇంకొక రెండు కొంచెం కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఇస్తున్నాం, నరుడు బతుకున్నట్టున అని ఇంకోటి కపెలా రీమేక్ ఒకటి ఉందండి మలయాళం సినిమా కపెలా అని చిన్న సినిమా రీమేక్ అండి అది. ఇంకోటి కొత్త కూరడు ఒకటి రామ్ కామ్ అండి బెల్లంకొండ సురేష్ గారు రెండో కొడుకుతాం అబ్బాయి లాంచ్ సినిమా. ఇది ప్రస్తుతానికి పైప్ లైన్ స్పీడ్ పెంచడం ఏం లేదండి, కోవిడ్ టైంలో ఖాళీ కూర్చున్నప్పుడు చేసుకున్న అరేంజ్మెంట్స్ ఇవన్నీ. సో అన్నీ మెల్లగా ఒక్కొక్కటి ఫ్లోర్ మీద తీసుకెళ్తాం. ఏం బుట్టబొమ్మ అనుకుంటున్నాను సార్. దానికి ప్రధాన కారణం అన్నీ ఏదైనా ప్యాషన్ ఇది అది అంటే కూడా నమ్మను కూడా నమ్మరు. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అది తెలుసు క్రేజు. మా బాబాయ్ వెళ్ళారు జూలైతో ఆమె రమ్మన్న వెళ్ళిపోయామంతే దానికి వేరే ఇది. సార్ బయట నుంచి చూడటానికి నేను కూడా అనుకు నేను కాలేజీలో ఉన్నప్పుడు కానీ నేను జాబ్ చేసినప్పుడు కానీ బయట నుంచి చూడటానికి చాలా గ్లాసీ ఫీల్డ్ ఇది అది అని ఇక్కడ ఉండే కష్టాలు మీకు తెలుసు కదండి. బయట ఉన్నాను చెప్పే గ్లాసీగా ఉంటుంది హీరోయిన్లు అని ఇదని అందరూ ఇది ఊహించుకుంటారు కానీ ఇక్కడ ఉండే కష్టాలు మీకు తెలుసు కదా అవన్నీ. దీనికి నా అదే అంటున్నాను సార్, ఇప్పుడు బాబాయ్ రమ్మను కూడా నేను వెళ్ళి నేను చేస్తాను అంటాం వేరు, బాబాయ్ రమ్మంతో ఇంకా మనకి ఎలాగ సినిమాలు అంటే ఎప్పుడు అది ఉంటుంది కదా ఎవరికైనా. సో ఇంకా సార్ ఎనీడే నన్ను ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చి నాకు ఇదంతా సెటప్ చేసి ఇచ్చినందుకు ఎనీడే మా బాబాయే. అవన్నీ మామూలుగా అయితే నాకు రాజుగారు అంటే రాజుగారు ఏంటంటే ఇప్పుడు ఆయనకి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏం లేకుండా వచ్చి క్రియేటివ్ కైండ్ ఆఫ్ కదా. సో అంటే రాజుగారి దగ్గర మాకు అదే ఎప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో ఆయన ఇప్పుడు బన్నీ గారితో కానీ తారకన్నతో కానీ వీళ్ళందరితో కూడా కొత్త డైరెక్టర్లతో తీయగలిగారు. సో దాంతో ఎప్పటి నుంచి నాకు రాజుగారు అంటే అభిమానం అలా. సార్ అన్ని మెమరబుల్ ఇన్సిడెంట్స్ సార్, నాకు అసలు ఎప్పుడు పెద్ద డిస్టర్బెన్సెస్ ఉండవు. సినిమా హిట్ ఫ్లాపుల కంటే జర్నీ స్మూత్గా వెళ్ళిందా లేదా అదే ఎక్కువ చూసుకుంటాము కానీ ఏ సినిమాలో పెద్ద ఇదేం డిస్టర్బెన్సెస్ అసలు ఇంకా అదేం లేదని ప్రస్తుతానికి నాకు తెలిసి త్రివిక్రమ్ గారు ఉన్నంత కాలం అదైతే ఉండదు మాకు. సార్ ఈసారి లాక్డౌన్ అది ఉండదండి, అంటే యాక్చువల్లీ మీరు మీడియాలో అందరూ ఉన్నారు కాబట్టి నేను ఏం అనట్లేదు కానీ లేకపోతే ఇది హై సార్ కేసెస్ పెరుగుతున్నాయి ఆబ్వియస్లీ, ఎందుకంటే ఒకటేసారి వీ హ్యావ్ ఓపెన్డ్ అప్ కదా కేసెస్ పెరుగుతున్నాయి కానీ ఆ లాస్ట్ టైం అంత సివియారిటీ లేదు అంత. ఆల్మోస్ట్ ఈ లాస్ట్ టైం అయితే ఇప్పుడు ఎవరెవరికి ఇంట్లో మన పెద్దవాళ్ళు ఉండాలని వాళ్ళకి ఏమైనా అవుతున్నామని మనం భయపడ్డాము, ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ వ్యాక్సిన్ చేసేసాము. సో ఈసారి అంత లాస్ట్ వీక్ మై వైఫ్ హ్యాడ్ కోవిడ్ అండి, 1 వీక్లో నెగిటివ్ వచ్చేసింది. సో సార్ స్కూల్స్ అనేది ఇప్పుడు అంటే ఇప్పుడు ఆపితే ఆల్రెడీ ఆబ్వియస్లీ ఎఫెక్ట్ కదండి. ఇప్పుడు లైనప్ పెద్ద లైనప్ అందరిది, ఫస్ట్ పెద్ద సినిమా రాబోతుంది సమ్మర్కి, కోవిడ్ తర్వాత ఫస్ట్ పెద్ద సినిమా కదా కళ్యాణ్ గారిది. సో దానికి ఏ ఇబ్బంది లేకుండా రిలీజ్ అయితే మా ఇంకా ఇండస్ట్రీ ఓపెన్ అప్ అయిపోతుంది పెద్ద పెద్ద సినిమాలో. నెక్స్ట్ చిరంజీవి గారిది కానీ వెంకటేష్ గారిది కానీ అన్ని పెద్ద పెద్ద లైనప్ ఉంది కదా, ఈ టైంలో ఏం ఇబ్బంది జరగకపోతే ఇండస్ట్రీకి మంచిదండి అది. సో అందుకని నాకు తెలిసి లాక్డౌన్ కట్టాలంటే ఏం చేయలేము అనండి. మీరు అన్నట్టు స్కూల్స్ ఆపచ్చు, స్కూల్స్ పిల్లలతో కాబట్టి స్కూల్స్ ఆపచ్చు అంతే. రెవెన్యూస్ అదే స్కూల్స్ ఒకటే ఆపుతారేమోనండి, అంతకు మించి ఏమీ అంత సివియారిటీ లేదు కదండి ఏమి అవన్నీ ఏమో. అసలు బలవంతంగా
చూసేసాం కదండి. యాక్చువల్లీ కోవిడ్ తర్వాత కలెక్షన్స్ ఇంకా పెరిగినాయండి. ఇప్పుడు అలవైకుంఠపురము, సరిలేరు నీకెవరు, భీష్మ, అక్కడ ఎండ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని కోవిడ్ అంతా భయపడుతున్నాం. దాని మనం భయపడిన దానికి ఒక 100% ఎక్స్ట్రాతో బ్యాంక్తో వెనక్కి వచ్చేసింది. సో మళ్ళీ ఏదన్నా మీకు అసలు విపరీతం జరిగితే తప్పితే ఐ డోంట్ థింక్ విల్ గో బ్యాక్ అండి. చిచ్చి అలాంటి ఇంకా ఇలాంటి ప్రస్తుతానికి అయితే అలాంటి కథలు ఏం వెళ్ళలేదండి. మీ క్షణం డైరెక్టర్ రవికాంత్ వాస్ ప్లానింగ్ సంథింగ్ విత్ బాస్కెట్ బాల్, ఇంకా ఇట్ హ్యాస్ టు టేక్ షేప్. అది బాస్కెట్ బాల్ కూడా మనకి ఇంకా పెద్ద జనానికి తెలియని గేమ్ కదా, అది యూ హావ్ టు సీ హౌ యూ హావ్ టు గో అబౌట్ ఇట్. అంటే మరి నిజంగా ఏం సెలెక్ట్ అయినాయో నాకు తెలియదు కానండి. ద వే వీ హ్యావ్ మేడ్ ద ఫిలిం, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఆ సినిమాని ఆల్మోస్ట్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్ట్స్ ఫిల్మ్లను తీసామండి. యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా బెటర్గా తీస్తున్నాం హిందీలో, కానీ మీరు ఎంఎస్ ధోనితో ఇటుతో కంపేర్ చేసుకుంటే ఎంఎస్ ధోని వన్ డే క్రికెట్ ఇవన్నీ కాబట్టి కొంచెం గ్లాసీగా ఉంది, కానీ అంత ఇంచుమించుగా ఆ స్టాండర్డ్స్లోనే బాలీవుడ్ కెమెరామెన్తో, అనిరుద్ధ్తో, ఆ స్పేస్లోనే నాని కూడా ఆల్మోస్ట్ షూట్ స్టార్ట్ చేయకముందు 1 month నుంచి ట్రైన్ అయ్యి ఆల్మోస్ట్ ఆ స్టాండర్డ్స్లో తీసాం కాబట్టి ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ అండి. అవార్డ్ వచ్చింది మీ థాట్ల కంటే బెటర్గా నా సినిమాకి అవార్డ్ వచ్చిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ ఆల్సో, బికాస్ ద వే వీ హ్యావ్ మేడ్ ఇట్ వీ డిజర్వ్ ఇట్ అండి. యాక్చువల్లీ అసలు థాట్ లేదు అలాంటిది ఏదంటే, మీరు గౌతమ్ని అడగాలి, మాకైతే ఆ థాట్ లేదు. గౌతమ్ ఏం చెప్పలేదండి ఇంకా. అంటే అయ్యప్పన్ కోసం సినిమా ఎలాంటిదంటే మీరు మలయాళం చూస్తే మీకు తెలుస్తుంది. యాక్చువల్లీ అది ఇద్దరు ఈగో, ఆ ఇద్దరు ఈగోలో అదేంటంటే ఇద్దరు వాళ్ళ పర్సెప్టివ్లో వాళ్ళు కరెక్టే, ఒకళ్ళు హీరో ఒకళ్ళు విలన్లా కాదు, ఎవరికి వాళ్ళు కరెక్టే. కాబట్టి అది ఎక్కడ ఆ హీరో విలన్ అలా కాకుండా ఇద్దరు ఆ ఈగో అది బయట కరెక్ట్గా ప్రొజెక్ట్ అవ్వడానికి డైలాగ్స్ డైరెక్ట్గా రాస్తే బెటర్ అనిపించిందండి మాకు. సాగర్ ఇంకా యంగ్ ఫిలిం మేకరు, టాలెంటెడ్ ఫిలిం మేకరు, ఆమె విజువల్గా అంతా బాగా ఇవ్వగలుగుతాడు అని కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి డైరెక్టర్గా పెట్టుకున్నాం. కానీ ఈయన ఈయన ఎక్స్పీరియన్స్తో అది ఉంటేనే అది బ్యాలెన్స్ అవుతుంది సేఫ్. ఆ చిన్న లైన్ అనేది ఇద్దరు హీరోల సినిమా అనే అన్నట్టుగా ఆ లైన్ డైరెక్టర్ గారు అయితే బ్యాలెన్స్ చేస్తారు. అని ఎట్ ఎనీ డే కళ్యాణ్ గారి సినిమా కళ్యాణ్ గారి సినిమానే కదా. మన సెన్సిబిలిటీస్కి మార్చామండి అంతే తప్పితే సోల్ అంతా అలానే ఉంటుంది. అదే అంటున్నానండి, మన సెన్సిబిలిటీస్కి మార్పులు ఉంటాయి కానీ అలా నేటివిటీ కానీ అది అయ్యి మార్పులు ఉంటాయి కానీ. అంటే ఒకటి కళ్యాణ్ గారిని మీరు అన్నట్టు కళ్యాణ్ గారిని పెట్టాము కాబట్టి మలయాళంలో కూడా ఆ బ్లాక్ ఉంటుంది, కానీ ఆ బ్లాక్ ఏంటంటే మలయాళంలో చిన్న డైలాగ్తో ఎండ్ చేస్తారు. మనం కళ్యాణ్ గారు కాబట్టి ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టుకుంటాం. యాక్చువల్లీ సినిమాలు థియేటర్లో వచ్చినప్పుడు చూడలేదు, అమెజాన్లో వచ్చిన తర్వాత మనందరం ఖాళీ కోవిడ్ టైంలో అమెజాన్లో చూసినప్పుడు నాకు బాగా నచ్చింది. బాబాయ్కి చెప్పాను, బాబాయ్ చూసి కూడా బాగా నచ్చింది అన్నారు. ఇమీడియట్గా త్రికరణ్ గారికి ఫోన్ చేసి ఒకసారి చూడండి సార్ నచ్చితే కొంటా అన్నారు. ఆయన చూడగానే బాగుంది కొనే తర్వాత చూద్దాం అన్నారు, కొనేసి పెట్టాను. అనుకోకుండా పెద్ద సినిమా అయిపోయింది. టైటిల్ ఏమైనా లేదా? లేదు. ఏంటండి హీరోయిన్ రానా గారికి ఐశ్వర్య రాజేష్ అండి, ఇంకా కళ్యాణ్ గారికి సెట్ చూస్తాను.